రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. భద్రాచలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు కలెక్టరేట్ లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ సహా హెలికాప్టర్లు సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. భద్రాచలంలో సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సంబంధించి సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, విద్యా సంస్థలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సూరజ్? ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహ ప్రాంతం అంతా కూడా కొంత ఉధృతంగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసులతో సహా ఇతర ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. భద్రాచలంలో ముంపున గురయ్యే అవకాశాలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ని ఆదేశించడం జరిగింది. అలాగే గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అందీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడ పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంతో పాటు అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎంఆర్ఓ కార్యాలయాల్లో
అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలియజేశారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను ఎన్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధంగా ఉంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భంగా ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ సహా హెలికాప్టర్లు సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేసి సిద్ధంగా ఉంది. భద్రాచలంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కూడా సహాయక చర్యలకు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సమన్వయంతో పనిచేసి తక్షణ చర్యలు చేపట్టే విధంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యా సంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆదేశించారు. వైద్యము, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారు. అదే సందర్భంలో ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కార్మిక శాఖను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగింది. సునీత. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.